వెల్కమ్ బ్యాక్ టు హవిన్ హబ్ ఛానల్. ఈరోజు నేను ప్యాసరీస్ పార్క్ గురించి డీటెయిల్గా చెప్దామనుకుంటున్నాను. అక్కడికి ఎలా వెళ్ళాలో, ఏమేమి ఉంటాయో అన్నీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. మరి లేట్ ఎందుకు? కమ్ ఆన్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇప్పుడు మేము అపార్ట్మెంట్ దగ్గర నుంచి బస్ స్టాప్కి వెళ్తున్నాం. అది జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది. పార్క్ వెళ్తున్నామనేసరికి మా బాబు ఎంత యాక్టివ్గా వెళ్తున్నాడు చూడండి. మనం ఇప్పుడు బస్ స్టాప్కి అయితే వచ్చేసాం. ఇక్కడ చూసారా బోర్డులో బస్ స్టాప్ నెంబర్, ఇంకా ఏ బస్సెస్ ఇక్కడ ఆగుతాయో మనం బోర్డులో చూడొచ్చు. ఇంతేకాదండి, ఆ బస్సెస్ ఏ టైమ్స్లో వస్తాయో కూడా ఉంటుంది. బట్ ఈ వీడియోలో క్లియర్గా కనపడట్లేదు, బికాస్ అవి చాలా చిన్నవిగా రాసున్నారు. ఆపోజిట్లో ఇలియాస్ మాల్ అండి అది, అక్కడ గ్రాసరీస్ అన్నీ దొరుకుతాయి మన. ఈలోగా వేరే బస్ వచ్చిందండి, జస్ట్ బస్ చూపిస్తున్నాను ఎలా ఉంటుందో. ప్రతి ఒక్కరూ కార్డ్ ట్యాప్ చేసి వెళ్తారు. ఈలోగా మనం వెళ్ళాల్సిన బస్ కూడా వచ్చేసింది. ఇందాక కార్డ్స్ అన్నాను కదండి, అవేం లేదండి, మనం ముందుగా మనీతో లోడ్ చేసుకున్న ఎంఆర్టీ కార్డ్స్. అవి మనం ఎక్కిన స్టాప్లో ట్యాప్ చేయాలి, మళ్ళీ దిగే స్టాప్లోనూ ట్యాప్ చేయాలి. అప్పుడు దిగే స్టాప్ దగ్గర మనము ఎక్కిన స్టాప్ నుంచి దిగే స్టాప్ వరకు ఎంత డిస్టెన్స్ ఉందో క్యాలిక్యులేట్ చేసుకొని దాని తగ్గట్టుగా మనీ డిడక్ట్ అవుతుంది మన కార్డులో నుంచి. మనం పార్క్ వెళ్ళే దారిలో చూసారా, ఈ ఇండివిడ్యువల్ హౌసెస్ చాలా అట్రాక్టివ్గా ఉంటాయండి. దిగాల్సిన స్టాప్ అయితే వచ్చేసిందండి, పార్క్లోకి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ చూసారా, కోవిడ్ టైంలో కోళ్ళను కూడా పెట్స్గా పెంచడం స్టార్ట్ చేశారండి ఇక్కడ వాళ్ళు. ఇది బీచ్ వాలీబాల్ ఆడే ప్లేస్ అండి. ఇక్కడ శాండ్ మాత్రం చాలా స్మూత్గా ఉంటుందండి. బీచ్లో ఉండే శాండ్ కంటే ఇది చాలా స్మూత్గాను వైట్గా కూడా ఉంటుంది. మేబీ వేరే ప్లేస్ నుంచి తెప్పించారనుకుంటాను. ఇక్కడ గమనించారా, పిల్లలకి వాలీబాల్ ట్రైనింగ్ జరుగుతుంది. ఇక్కడ ఒక బ్యాచ్, కొంచెం దూరంలో అక్కడ ఒక బ్యాచ్కి జరుగుతూ ఉంది. అక్కడ దూరంగా కనపడుతుంది చూసారా, ఇదే పిల్లలకి ప్లే ఏరియా. అక్కడికే వెళ్తున్నాం ఇప్పుడు మనము.
ఈ పార్క్కి మెయిన్ అట్రాక్షన్ ఏందో తెలుసా అండి? గమనించారా, ఈ పార్క్ బీచ్తో అటాచ్ అయినది. ఇక్కడ సడన్గా రెయిన్ వస్తే ఉండడానికి షెల్టర్స్ కూడా ఉన్నాయండి, అలానే వాష్రూమ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం ప్లే ఏరియాకి అయితే వచ్చేసామండి. ఈ బోర్డు గమనించారా అండి? ఈ బోర్డులో ఏం చెప్పారంటే మెరీ గో రౌండ్, హ్యాండిక్యాప్ చిల్డ్రన్ కూడా ఎలా యాక్సెస్ చేసుకోవాలో చూపించారు. ఇది చాలా మంచి విషయం కదండి. ఇక్కడ చూసారా, హ్యాండిక్యాప్ చిల్డ్రన్ కోసమే డిజైన్ చేసిన స్వింగ్ కూడా ఉందండి. అక్కడ నుంచి ఇంకొక ప్లే ఏరియాకి వెళ్తున్నామండి. ఇంతకుముందు 2 to 5 ఇయర్స్ ఏజ్ వాళ్ళు యూజ్ చేసుకునేటట్టు ఉంది కదా, ఇది ఇంకొంచెం డిఫరెంట్గా ఉంటుంది. Thank you.
ఏరియా దగ్గర నుంచి బీచ్కి వెళ్తూ ఉన్నామండి. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా బోట్స్ లాగా, వీటిని కాయక్స్ అంటారు. వీటిల్ని తీసుకొని సీలోకి వెళ్తారు, కాయాకింగ్ అంటారు యాక్టివిటీని. ఇప్పుడు అయిపోయింది అనుకుంటాను, వాళ్ళు క్లీన్ చేస్తున్నారు ప్రజెంట్. కావాల్సిన వాళ్ళు ఇక్కడ రెంట్కి తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇక్కడ దూరంగా గమనించారా, కార్గో షిప్ కంటైనర్స్ తీసుకెళ్తూ ఉంది. ఇంకా చీకటి పడుతుందని రిటర్న్ అయిపోతూ ఉన్నామండి. ఇప్పుడు కూడా చాలామంది వస్తున్నారు, ఈ టైంలో కూడా వాకింగ్ చేసేవాళ్ళు, సైక్లింగ్ చేసుకునేవాళ్ళు. ఇక్కడ వాళ్ళు టైము ఏజ్తో సంబంధం లేకుండా ఎక్సర్సైజ్ చేస్తారండి.